మహేంద్ర గారి గురించి ఉన్న అనుబంధం అన్నీ మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. అండ్ సో మహేంద్ర గారు ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా ఈవెంట్ ఉందని నాకు నిన్న మొన్న చెప్పినట్టున్నారు. అండ్ వెంటనే డెఫినెట్గా ఆయన కోసం నేను 100% ఇక్కడికి వచ్చాను. అండ్ అందరూ చెప్పారు మహేంద్ర గారి గురించి, ఆయనకి ఈ సినిమాతో చాలా డబ్బులు రావాలి ఇవన్నీ చెప్పారు. బట్ మహేంద్ర గారి గురించి, ఈజ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. నిజంగా నేను చాలా సినిమాలు చేశాను, చాలామంది ప్రొడ్యూసర్స్తో ట్రావెల్ అయ్యాను, డైరెక్టర్స్తో ట్రావెల్ అయ్యాను. బట్ యూనో ఒక మనిషి అంటే ఆయన ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనేది నాకు నిజంగా నేను ఫిదా అయిపోయాను. సో హిజ్ ఆయన వ్యక్తిత్వంకి, వ్యక్తిత్వంకి. అండ్ మరి ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నాను. సో నేను బేసిక్గా మహేంద్ర గారితో నెక్స్ట్ సినిమా నేను చేస్తున్నాను. అండ్ సో యూనో ఆ సినిమా కూడా, ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఇక్కడ శబరి గురించి వచ్చేసరికి, వరలక్ష్మి గారితో నేను మనం ఒక సినిమా చేసాం. యాక్చువల్లీ మైకెల్లో నేను కూడా చేశాను అనమాట. కాంబినేషన్ లేదు. సో యూనో నాకు ఆవిడతో యాక్ట్ చేయడానికి అవకాశం రాలేదు ఆ సినిమాలో. బట్ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్. వరలక్ష్మి అండ్ ట్రైలర్ చాలా ఇంట్రీగింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మే 3 రిలీజ్ అవుతుంది సినిమా. సో తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అయితే మా సినిమా కూడా బాగా ప్రమోషన్ చేస్తారు సార్. సో తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి పెద్ద హిట్ చేయండి. అండ్ అలాగే శశాంక్, మై బ్రదర్ శశాంక్, ఈజ్ చాలా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసాం మనం. సో గుడ్ ఈవినింగ్. నాకు ఎప్పటి నుంచో నా ఇనిషియల్ డేస్ నుంచి పరిచయము. అండ్ ఇట్స్ గుడ్ టు సీ యూ. అండ్ దిస్ మూవీ రాక్స్ ఫర్ యూ ఆల్సో. అండ్ మిగతా క్యాస్ట్, క్రూ, టెక్నీషియన్స్ అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఐ హోప్ దట్ దిస్ గురించి ఫ్రూట్ఫుల్ ఫర్ ఎవ్రీవన్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. థాంక్యూ సో మచ్. అన్ని చెప్పారు బట్ మహేంద్ర గారి గురించి, ఇస్ ఎ వెరీ వెరీ నైస్ పర్సన్. థాంక్యూ సో మచ్. నేను చాలా సినిమాలు చేశాను, చాలా మంది ప్రొడ్యూసర్స్తో ట్రావెల్.